వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్స్ నిన్న ఈరోజు షూట్ చేస్తూ ఉన్నారు. సో నిన్న షూట్ చేసిన ఎపిసోడ్లో ఆల్రెడీ 3 మెంబర్స్ ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఆ 3 మెంబర్స్లో 7th ప్లేస్లో బాబా మాస్టర్, 6th ప్లేస్లో అనిల్, 5th ప్లేస్లో మిత్ర. ఇక ఈ 3 మెంబర్స్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ హౌస్లో 4 కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ 4 కంటెస్టెంట్స్లో అరియానా, శివ, అఖిల్, బిందు, ఈ 4 మెంబర్స్ ఈ రోజు ఎపిసోడ్లో ఎలిమినేట్ అవ్వడం జరుగుతుంది. అలాగే విన్నర్ అనౌన్స్మెంట్ కూడా ఈ రోజే జరుగుతుంది. సో ఈ రోజు ఎలిమినేషన్లు అయితే ట్విస్ట్లు ఉండబోతున్నాయి. ఎందుకు అనంటే మనీ ఆఫర్ చేస్తారు కాబట్టి బిగ్ బాస్ ఈ మనీని తీసుకునేది ఎవరు, మోస్ట్లీ శివ, అరియానా వీరిద్దరిలోనే ఎవరో ఒకరు మనీ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. టాప్ 4 కంటెస్టెంట్స్ ఉన్నప్పుడైతే మనీ తక్కువ ఆఫర్ చేస్తారు. సో ఈ తక్కువ ఆఫర్లో కూడా అరియానా తీసుకొని వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. సో అరియానా కానీ టాప్ 3 వరకు ఉంటే తప్పకుండా మనీ తీసుకొని వెళ్ళిపోతుంది. ఒకవేళ టాప్ 4కు ఉంటే బిగ్ బాస్ ఆఫర్ చేయకపోవచ్చు. ఇక శివ కూడా తను ఎలాగూ విన్నర్ కాడని వాళ్ళందరికీ తెలిసిపోయింది కాబట్టి తను కూడా మనీ తీసుకోవడానికి ట్రై చేస్తాడు. అంటే సోహెల్ ట్రెండ్ని మళ్ళీ సెట్ చేయాలని చూస్తాడని నా అభిప్రాయం. మీ ఒపీనియన్ ప్రకారం వీరిద్దరిలో ఎవరు మనీ తీసుకుంటారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక అలాగే శివ మనీ తీసుకోవడం కరెక్టా కాదా అన్న ఒపీనియన్ కూడా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా ఒపీనియన్లో అయితే ఇది కరెక్ట్ డెసిషన్. శివ హ్యాపీగా మనీ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే తను హౌస్ లో కష్టపడ్డాడు. సో తన డిజర్వింగ్ కి తగ్గ ప్లేస్ అయితే రావట్లేదు కాబట్టి తను మనీ తీసుకోవడమే కరెక్ట్. ఈ రోజు ఫినాల్ ఎపిసోడ్ కి బిగ్ బాస్ చాలా ట్విస్ట్లు ప్లాన్ చేస్తూ ఉన్నాడు. సో ఆ ట్విస్ట్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే మీరు తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.